నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరేపల్లి అనూష ఛానల్ అండి. ఇప్పుడు మనం ఒక హెల్త్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము. అది హైదరాబాద్ తర్బూజా అండి. ఇదేంటో ఉత్తరాంధ్ర వైపు తిని హైదరాబాద్ తర్బూజా అని అంటారు, ఇటు సైడ్ తర్బూజా అంటారు తెలంగాణ అటు వైపు. ఇది చాలా మంచి ఫ్రూట్ అండి, మంచి విటమిన్స్ అండ్ ఫైబర్స్ ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ ఫ్రూట్ చాలా హెల్దీగా ఉంటుందండి. బాడీ డీహైడ్రేట్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది మనకి కమలా పండు బత్తాయి రసం ఎలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందో మోసంబి జ్యూస్, సో ఆ విధంగానే మనకి తర్బూజా జ్యూస్ అనేది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. తర్బూజా జ్యూస్ అనే కాదు, మనం దీనిని నార్మల్గా కూడా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ పీల్ చూసుకోవడం చూడండి, ఇవి తీసుకోవాలి. పలుచగా తీసుకుంటే మనకి ఏంటంటే అది లైట్ వైట్గా ఉంది కదా, అదేంటంటే మనకి తినేటప్పుడు చేదుగా తగులుతుంది అన్నమాట. సో ఆ చేదు తగలకుండా నీట్గా అంటే మనం ఈ విధంగా నైఫ్తో తీసుకోవచ్చు, లేదంటే పీలర్తో అయినా తీసుకోవచ్చు. ఓకే, నీట్గా ఈ విధంగా ఫస్ట్ మనంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు పెట్టాను, బైక్ పెట్టతా మనకి కాలు పడతాయి. ఇది చాలా మంచిదండి. ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్లో పిల్లలు ఎండకు వెళ్ళి ఆడడం అది అంతా చేస్తుంటారు, వాటర్ తాగమంటే తాగట్టా. సో వాళ్ళకి ఏంటంటే మనం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఉండడం కోసమని ఈ ఫ్రూట్ మనం ఇంట్లో తెచ్చుకొని ఉంచుకుంటే పిల్లలకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకి అదే కాదండి, ఎండాకాలం అందరూ ఎండకి వెళ్ళడం రావడం ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ వడదెబ్బది తగలకుండా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిగా యూజ్ అవుతుంది. తర్బూజా అనేది చాలా వాటర్ సస్టైబుల్ అండి, ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ విధంగా వైట్నెస్ అనేది లేకుండా మనం నీట్గా తీసేసుకోవాలి ఫస్ట్ మొత్తం, ఎందుకంటే మళ్ళీ అది పంట కింద మనకి చేదు తగిలితే ఇంకా పిల్లలు కూడా తినము అంటారు, టేస్ట్ పాడైపోతుంది. సో అందుకని కొంచెం నీట్గా తీసుకున్నప్పుడు ఒక 2-3 మినిట్స్ దానికోసం టైం స్పెండ్ చేసి ఇలా నీట్గా తీసేసుకోవాలి. మనం ఏంటంటే ఆ మధ్యలో ఉంటుంది, సో అది కూడా తీసేయాలి. దీన్ని మనం జ్యూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, సో ఇది కొంచెం హనీ ఒక 2-3 డేట్స్ కొంచెం పాలు వేసుకొని జార్లో బ్లెండ్ చేసుకుని మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. జ్యూస్లో సీడ్స్ వేసుకోవచ్చా పిల్లల జ్యూస్ కలర్ ఇంకా కాదు కాబట్టి, సో ఈ విధంగా మనం అంతా సీడ్స్ అది కూడా తీసేసుకొని చక్కగా చిన్న స్క్వేర్స్లా మనకి ఏంటంటే టూత్ పిక్స్ ఫ్రూట్ పిక్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఆడుతూ కూడా తినేస్తారు. ఈ విధంగా అందుకే కట్ చేసేసుకొని మనం ఏంటంటే ఇచ్చినప్పుడు మరి ఓవర్ స్వీట్నెస్ అయితే రాదు తర్బూజా అనేది. సో అందుకని ఏంటంటే కొంచెం షుగర్ కానీ లేదా పైన లైట్గా తేనె కానీ చల్లేసి కొంచెం వేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అంత ఓవర్ స్వీట్ ఉండదు కాబట్టి తేనె కానీ పంచదార కూడా కొంచెం చల్లేసి ఇస్తే మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.